हेलो, वेलकम बैक टू अवर चैनल ऑरिजिन ऑफ सक्सेस। सो इवाल्टी क्लास लो एंटे मन को मुख्यमैनटुवंटि अपडेट अंडी। सो मीरु इदि स्क्रीन मीद चूस्तुन्नारु एंटंटे विजयनगर साम्राज्यानिकि राजु अयिनटुवंटि श्रीकृष्ण देवरायल अन्नमाट। सो ईयन మరణించిన తేదీకి సంబంధించి మొట్టమొదటిగా ఒక ఎపిగ్రఫికల్ రిఫరెన్స్ అనేది కర్ణాటక స్టేట్లో ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగిందండి। సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా। సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి దీని మీద క్వశ్చన్ అయితే రావచ్చు అన్నమాట। సో ఇక్కడ ఎపిగ్రఫీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇన్స్క్రిప్షన్సే అన్నమాట, అంటే ఏంటి శాసనం అన్నమాట, ఓకే। సో దానికి సంబంధించినటువంటి అప్డేట్, ఓకే। सो इक्कड़ चूडंडी, सो इक्कड़ एंटंटे चूडंडी, इक्कड़ द फर्स्ट एवर एपिग्राफिकल रेफरेंस टू द डेट ऑफ डेथ ऑफ विजयनगर किंग कृष्णदेवराय हैज बीन डिस्कवर्ड एट होन्नेनहल्ली इन तुमकूर डिस्ट्रिक्ट इन कर्नाटक। सो एक्कड़ा अंडी, कर्नाटक डिस्ट्रिक्ट लोनी, सॉरी कर्नाटक स्टेट लोनी तुमकूर डिस्ट्रिक्ट लोनी होन्नेनहल्ली, ओके। सो होन्नेनहल्ली अन्नमाट। सो ई विलेज लो फाइंड आउट चेयडम जरिगिंदी ई शासनालु अनेवि। सो ई शासनालु ए भाषलो उन्नायंटे कन्नड भाषलो उन्नायन्नमाट। सो वेरी वेरी इंपार्टेंट अंडी, स्टेट इंपार्टेंटे, मीकु डिस्ट्रिक्ट इंपार्टेंटे, अंड आ ग्रामं कूडा इंपार्टेंटे। सो दीनिकि इंकेट्ला पेरु वस्तुंदंडी, ए ग्रामंलो लभिस्ते आ ग्रामं पेरु मुंदुगा चेप्तारन्नमाट। एमनि चेप्तारु, होन्नेनहल्ली इंस्क्रिप्शन, होन्नेनहल्ली शासनालु अनि चेप्पि चेप्तारन्नमाट। सो ई इंस्क्रिप्शन अनेदि ए भाषलो रायबडिंदि अंटे कन्नड భాషలో రాయబడింది అన్నమాట। సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకే। సో నెక్స్ట్, సో అయితే ఈ ఇన్స్క్రిప్షన్లో ఏం చెప్పారు, ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం చెప్పారు, యాజ్ పర్ ద ఇన్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్లో వాళ్ళు ఏం రాశారు అంటే, సో చూడండి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, శ్రీకృష్ణదేవరాయ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్స్ ఆఫ్ ఇండియా హూ రూల్డ్ ఫ్రమ్ ద సౌత్, అంటే దక్షిణాది నుంచి పరిపాలించినటువంటి గొప్ప రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరన్నమాట। సో ఎవరు అంటే, సారీ అండి, ఇక్కడ ఆయన ఎప్పుడు చనిపోయారంటే October 17, 1529 నాడు ఆయన మరణించడం అయితే జరిగిందండి। సో ఆ రోజు సండే, అండ్ ఆ రోజే లూనర్ ఎక్లిప్స్ అనేది కూడా ఏర్పడడం జరిగింది, అంటే ఏంటి చంద్రగ్రహం కూడా ఆ రోజే అన్నమాట, ఓకే, అర్థమైందా। సో ఈ విధంగా ఆ ఇన్స్క్రిప్షన్లో రాయడం జరిగింది, అండ్ ఏ విలేజ్ నేమ్డ్ హొన్నెనహళ్ళి ఇన్ తుముకూరు వాస్ గిఫ్టెడ్ ఫర్ కండక్టింగ్ వర్షిప్ టు ద గాడ్ వీర ప్రసన్న హనుమంత ఆఫ్ తుముకూరు। సో ఈ హొన్నెనహళ్ళికి ఆ నేమ్ ఎట్లా వచ్చింది అంటే, సో ఈ వీరప్రసన్న హనుమంత స్వామికి పూజలు చేసినందుకు గిఫ్టెడ్గా ఆ విలేజ్కి హొన్నెనహళ్ళి అనే పేరు వచ్చిందన్నమాట, ఓకే। సో ఇది మనకి ఈ ఇన్స్క్రిప్షన్లో ఉన్నటువంటిది, ఓకేనా, ఓకే। ఇదండి మనకి మొత్తానికి కూడా ఉన్నటువంటి అప్డేట్. అయితే మనం శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూడాలి కదా, సో అవేంటో చూద్దాం. అబౌట్ విజయనగర రూలర్ శ్రీకృష్ణ దేవరాయ, ఓకే, హీ వాస్ అన్ ఎంపరర్ ఆఫ్ విజయనగర. సో ఏంటంటే ఇక్కడ ఈ టైం పీరియడ్ వరకు ఆయన పరిపాలించడం అయితే జరిగిందండి. హీ బిలాంగ్ టు తులువా డైనస్టీ, తులో వంశానికి సంబంధించిన వాళ్ళు. సో ఈయనకి ఉన్నటువంటి బిరుదులు కనుక చూసుకుంటే కన్నడ రాజ్య రామరమణ, ఓకే, ఏంటండి కన్నడ రాజ్య రామరమణ అండ్ ఆంధ్రభోజ, మూరు రాయర గండ, ఏంటండి మూరు రాయర గండ. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో మనకి కరెంట్ బేస్ చేసుకొని మనకి ప్రీవియస్గా కూడా అడగచ్చు కదా, అంటే ఏ స్టాక్ పాయింట్స్ ఏవి ఉన్నాయో సో అవి కూడా అడగచ్చు కదా, ఎస్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. హీ బికెమ్ ద డామినెంట్ రూలర్ ఆఫ్ పెనిన్సులా ఆఫ్ ఇండియా బై డిఫీటింగ్ ద సుల్తాన్స్ ఆఫ్ బీజాపూర్, గోల్కొండ, ద బహుమనీ సుల్తనేట్ అండ్ రాజా ఆఫ్ ఒడిషా. సో వీళ్ళందరినీ ఓడించి, ఓకే, ఎవరు, సుల్తాన్స్ ఆఫ్ బీజాపూర్, గోల్కొండ, బహుమనీ సుల్తనేట్ అండ్ రాజా ఆఫ్ ఒడిషా. సో వీళ్ళందరినీ ఓడించి సో భారత ద్వీపకల్పంలో ఆధిపత్య పాలకుడయ్యారు శ్రీకృష్ణ దేవరాయలు, ఓకే. సో ఇక్కడ మనకి సౌత్ ఇండియాకు సంబంధించి ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ అండి, గణిత శాస్త్రవేత్త, దక్షిణ భారతదేశానికి సంబంధించి గణిత శాస్త్రజ్ఞుడు అన్నమాట. సో నీలకంఠ
సోమయాజి. సో ఈయన కూడా శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో ఉండేవారనమాట. అండ్ పోర్చుగీస్ ట్రావెల్స్ కనుక చూసుకుంటే ఎవరు అంటే డెమింగో ఫేస్, ఓకే, అండ్ ఫెర్నావో నూనిస్. ఎవరండి? ఫెర్నావో నూనిస్. సో వీళ్ళిద్దరు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం అయితే జరిగిందనమాట. సో ఇవండి మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే ఎగ్జామ్స్లో మనము ఈ క్వశ్చన్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? సో కరెంట్ అఫైర్ని బేస్ చేసుకొని ఇంకా ప్రీవియస్గా మనకి అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దేన్ని ఇక్కడ నేను కొన్ని చెప్పాను కదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి, ఇక్కడ బిరుదులు కానీ తన డైనెస్టీ కానీ, ఓకే, సో ఆ కాలంలో ఉన్నటువంటి మ్యాథమెటిషియన్ కానీ అండ్ పోర్చుగీస్ ట్రావెలర్స్ కానీ, సో వీళ్ళ గురించి కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా అండి? సో నేను చదువుతూ ఉంటే ఎందుకో నాకు ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నానండి. ఓకే, సో ఇలాంటి విషయాలన్నో తెలుసుకోవాలంటే సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.